Hi Andy, Namaste, Nenu Mee Lakshmi, welcome back to my channel. Iroj video lo baby corn manchuria ela tayar cheskovalo chupistunnanu. Manchuria ante ishtam leni vallantu evaru undarandi, pillalakaina peddalakaina sare chala ishtam. పిల్లలకైతే చెప్పక్కర్లేదు ఎలాంటి మంచూరియా అయినా సరే దేంతో తయారు చేసినా కూడా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. అదే మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే మనం మంచూరియా తయారు చేస్తే కనుక పిల్లలకి చాలా బాగుంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, పదండి మనం రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే బేబీ కార్న్ మంచూరియా తయారు చేసేద్దాం. నేను దీనికోసం 200 గ్రామ్స్ బేబీ కార్న్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక్కొక్కటి 4 పీసులు వచ్చేలాగా కట్ చేసుకున్నాను. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఆ రకంగా 4 పీసులు వచ్చేలాగా కట్ చేసుకున్నాను. ఈ అన్నింటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. మనం తీసుకుంది 200 గ్రామ్సే కాబట్టి ఎక్కువ యాడ్ చేయకూడదు. 1 టేబుల్ స్పూను మైదా యాడ్ చేయాలి. ఏ స్పూన్తో వేసామో అదే స్పూన్తో కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసుకోవాలి. అంటే 1:1 రేషియోలో. ఇప్పుడు దీనిలో ఫుడ్ కలర్ కొంచెం ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ వేసాను, ఆరెంజ్ కలర్లో వస్తుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం పౌడర్లన్నీ కూడా మన ఈ బేబీ కార్న్కి కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఆ విధంగా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మనం కలుపుకొని పెట్టుకున్న బేబీ కార్న్ ఉంది కదా, వాటిని ఒక్కొక్క పీస్ తీసుకొని విడివిడిగా వేసుకోవాలి. అవి కొంచెం అంటుకోకుండా ఉండేలాగా కొంచెం విడివిడిగా వేసుకోవాలి. ఒక్కొక్క పీస్ వేసుకుంటే కనుక మనకి అవి అంటుకోకుండా విడివిడిగా వస్తాయి. మొత్తం మనం ముక్కల్ని వేసుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే మనం ఈ బేబీ కార్న్ని ఉడకబెట్టలేదు కదా, అందుకని చెప్పి డైరెక్ట్గా వేస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా బేబీ కార్న్ని ముక్కల్ని వేసేసుకుందాం. వేయించుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకొని అన్నీ కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత దానిలో 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 1-2 ఆనియన్స్ నేను పెటల్స్ లాగా కట్ చేసుకున్నాను, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇక 1/2 క్యాప్సికమ్ తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. దీనిలో ఇప్పుడు చిన్ని ఉల్లిపాయల్ని తొక్కు తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకున్నాను. మనం ఈ మంచూరియాలకి వేయించేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశాను. దీనిలో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అది చూసుకొని మనకి ఎంత సరిపోతుందో అది టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. దీనిలో ఇప్పుడు నేను మిరియాల పొడి కూడా యాడ్ చేశాను, 1/2 టీ స్పూన్ వరకు వేసి ఇది ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి 1/2 బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం 1 చిటికెడు షుగర్ కూడా వేశాను. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో టమాటా సాస్ వేసుకున్నాను 1 టేబుల్ స్పూను. అలాగే మంచూరియన్ సాస్ కూడా 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. మీ దగ్గర మంచూరియన్ సాస్ లేకపోతే కనుక చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ యాడ్ చేయండి. ఇప్పుడు వెనిగర్ కూడా వేసి యాడ్ చేసి కలుపుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని 4 టేబుల్ స్పూన్స్ వాటర్ మిక్స్ చేసి కలుపుకొని అది కూడా పోసేయాలి. ఇప్పుడు 1 చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ ముక్కల్ని అన్నిటినీ కూడా వాటిలో గ్రేవీలో వేసుకొని మొత్తం గ్రేవీ
ఆ పీసెస్కి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. మీకు కార్న్ఫ్లోర్ ఇష్టం లేకపోతే కనుక వేసేది ఓన్లీ సాసెస్ వేసుకొని దానిలో వాటర్ మిక్స్ చేసి తర్వాత ఈ బేబీ కార్న్ ఫ్రై చేసిన ముక్కలను కూడా వేసి కలుపుకున్నా కూడా మనకి మంచూరియా చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కనుక అవి కూడా కట్ చేసుకొని సన్నగా వేసుకొని మొత్తం మంచూరియాకి మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఎంతో టేస్టీగా ఉండే బేబీ కార్న్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇది పైన క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంత సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఏ వీడియోస్ అయితే నేను కొత్తగా అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.